హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎదిగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళ దాకా అందరూ కంపల్సరీగా తినవలసిన రెసిపీ ఇది ఇందులో శరీరానికి కావలసిన ప్రోటీన్ మినరల్స్తో పాటు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా తింటే వాళ్ళకి కావాల్సినంత క్యాల్షియం తొందరగా అందుతుంది మరి అలాంటి హెల్దీ రెసిపీని అస్సలు మిస్ చేయకుండా ఇలా చేసి ఓసారి టేస్ట్ చేయండి ఇంక ముందు ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఓ బాండీలో కప్పు దాకా ఆయిల్ వేసి అది వేడయ్యాక ఓయించి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు ఓ బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీరా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసి మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ పచ్చిధనియా పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోకండి జీరా ఫ్లేవర్ కర్రీని డామినేట్ చేసేస్తుంది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పర్లేదు ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక మీడియం సైజ్ రెండు టొమాటోలు తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగో ఇలా టొమాటో ముక్కలు మెత్తగా ఉడికి ఆయిల్ బయటికి వస్తుంది అప్పుడు ఓసారి అంతా కలిపి మీ కారాన్ని తగినంత కారం నేను రెండు టేబుల్ స్పూన్లు వేశాను కారం వేసి కలిపి కాస్త మగ్గాక నాలుగు లేత కాళ్ళని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వేసుకోవాలి ఈ పాయ ముక్కలను ఓసారి అంతా కలిపి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టి ఆయిల్లో ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూడు వందల ఎంఎల్ నీళ్లు వేసి హాఫ్ అన్ అవర్ బాగా ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు పల్లి గింజంత సైజ్ జాజికాయని పొడి చేసి వేసి పాయ ముక్కలను మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి నచ్చకపోతే జాజికాయని స్కిప్ చేసేయండి కానీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఐదు వెల్లుల్లిపాయని కచ్చబచ్చగా దంచి వేసుకోవాలి అలాగే కొత్తిమీర తరుగు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మరో నిమిషం ఉడికించి మంటను పూర్తిగా ఆపేయండి నేను వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి ఎక్కువ తక్కువ అనేం లేదు ఇలాగే ఇవే కొలతలతో ఒక్కసారి చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంతే ఈ కర్రీని అన్నం చపాతి దేంతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలతో అయితే చెప్పనక్కర్లేదు ఓసారి జొన్న రొట్టెలతో తింటే ఆ టేస్ట్ని లైఫ్లో మర్చిపోలేం అంత బాగుంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ